ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రేంజ్. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి, ఎందుకంటే పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఒక్క సినిమాతోనే ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. గత ఏడాది రిలీజ్ అయ్యి అన్ని రికార్డులను తిరగ రాసింది, హిందీలో ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంతకు ముందు ఈయన సినిమా వస్తుంది అంటే సౌత్ ప్రేక్షకులు మాత్రమే ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు అలా కాదు, ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఈయన సినిమా అంటే పడి చచ్చిపోతున్నారు. ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పార్ట్ 1 ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండానే రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి. ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు. అలాగే ఈ సినిమా షూటింగ్ ను కూడా ఈ నెల నుండి స్టార్ట్ చేయడానికి సిద్ధం అయ్యాయని తెలుస్తుంది. మొదటి భాగాన్ని మించేలా భారీ ప్రణాళికలతో బరిలోకి దిగిన సుకుమార్ మొదటి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే స్టార్ట్ చేయబోతున్నారు అని ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారట. ఈ సినిమా స్టార్ట్ అయితే బ్రేక్స్ లేకుండా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తుందట. చూడాలి వచ్చే ఏడాదిలోనే రిలీజ్ కు సాధ్యం అవుతుందో లేదో. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.